పిల్లలు ఈ వీడియోలో వారంలో రోజులు డేజ్ ఆఫ్ వీక్ నెలలు మంత్స్ మరియు ఋతువులకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూద్దాం చోటు నీ పరీక్షలు దగ్గరకొస్తున్నాయి నీకు వారంలో రోజులు డేజ్ ఆఫ్ వీక్ నెలలు మంత్స్ మరియు ఋతువుల సీజన్స్ గురించి గుర్తుందా అవును బాబాయ్ సరే అయితే దాని ఆధారంగా ప్రశ్నాపత్రం చేశాను నువ్విందులో సమాధానాలు రాయాలి బాబాయ్ ఈ ప్రశ్నాపత్రంలో మూడు భాగాలు సెక్షన్స్ ఉన్నాయి మొదటి భాగంలో వారంలో రోజుల గురించి అడిగారు డేస్ ఆఫ్ ద వీక్ రెండవ భాగంలో నెలల మంత్స్ గురించి అడిగారు మరియు మూడవ భాగంలో ఋతువుల సీజన్స్ గురించి అడిగారు అవును సరిగ్గా చెప్పావు ఇప్పుడు రాయడం ప్రారంభించు మొదటి భాగంలో సెక్షన్లో మొదటి ప్రశ్న వారములో మొదటి రోజు అంటే డే ఏమిటి సమాధానం వారంలో వీక్ మొదటి రోజు సోమవారం అనగా మండే రెండవ ప్రశ్న వారంలో వీక్లో పాఠశాలకు ఏ రోజు సెలవుంటుంది సమాధానం వారం ఆదివారం సండే రోజున పాఠశాలకు సెలవుంటుంది మూడవ ప్రశ్న శనివారానికి సాటర్డేకి ఏడు రోజుల తర్వాత ఏ వస్తుంది సమాధానం శనివారం సాటర్డే తర్వాత ఆదివారం సండే సోమవారం మండే మంగళవారం ట్యూస్డే బుధవారం వెడ్నెస్డే గురువారం థర్స్డే శుక్రవారం ఫ్రైడే మరియు శనివారం సాటర్డే ఇలా ఏడు రోజుల తర్వాత మళ్ళీ శనివారమే వస్తుంది నాల్గవ ప్రశ్న ఈరోజు గురువారం థర్స్డే అయితే రేపు టుమారో ఏ రోజవుతుంది సమాధానం ఈరోజు గురువారం థర్స్డే అయితే రేపు టుమారో శుక్రవారం ఫ్రైడే అవుతుంది ఐదవ ప్రశ్న ఇక్కడ ఇచ్చిన పరీక్షల టైం టేబుల్లో గణిత మ్యాథ్స్ పరీక్ష వారంలో ఏ రోజుంటుంది సమాధానం గణిత మ్యాథ్స్ పరీక్ష అక్టోబర్ ఇరవై ఒకటిన ఉంది ఆ రోజు వారంలో మొదటి రోజు సోమవారం అవుతుంది రెండవ భాగంలో సెక్షన్లో మొదటి ప్రశ్న లీపు సంవత్సరంలో ఎన్ని రోజులుంటాయి మరియు ఎందుకు సమాధానం లీపు సంవత్సరంలో ఫిబ్రవరి నెలలో ఇరవై తొమ్మిది రోజులుంటాయి అందువల్ల ఈ సంవత్సరంలో మూడు వందల అరవై ఆరు రోజులుంటాయి రెండవ ప్రశ్న స్వాతంత్ర దినోత్సవం ఏ నెలలో వస్తుంది మరియు ఆ నెలలో ఎన్ని రోజులుంటాయి సమాధానం స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు నెలలో వస్తుంది మరియు ఈ నెలలో ముప్పై ఒక రోజులుంటాయి మూడవ ప్రశ్న రెండువేల పంతొమ్మిది సంవత్సరంలో నవంబర్ నెలలో ఎన్ని శనివారాలున్నాయి సమాధానం రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో నవంబర్ నెలలో రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు మరియు ముప్పై తేదీలలో శనివారం వస్తుంది కాబట్టి ఈ నెలలో ఐదు శనివారాలున్నాయి ప్రశ్న మార్చ్ మరియు ఏప్రిల్ నెలలో మొత్తం ఎన్ని రోజులున్నాయి సమాధానం మార్చ్ నెలలో ముప్పై ఒక రోజులు మరియు ఏప్రిల్ నెలలో ముప్పై రోజులు కలిపితే మొత్తం అరవై ఒక రోజులుంటాయి మూడవ భాగంలో సెక్షన్లో మొదటి ప్రశ్న ఏ ఋతువులో సీజన్లో దగ్గర కూర్చుంటే బాగా అనిపిస్తుంది సమాధానం శీతాకాలంలో వింటర్ సీజన్లో దంతాలు వణుకుతాయి అప్పుడు నిప్పు దగ్గర కూర్చుంటే బాగా అనిపిస్తుంది రెండవ ప్రశ్న పళ్లలో రాజు ఏ ఋతువులో వస్తుంది సమాధానం పళ్లలో రాజు మామిడిపండు ఇది వేసవికాలంలో అంటే ఋతువులో సమ్మర్ సీజన్లో వస్తుంది మూడవ ప్రశ్న చిత్రంలో ఇచ్చిన వస్తువులను ఏ ఋతువు అంటే సీజన్లో ఉపయోగిస్తారు సమాధానం గొడుగు మరియు రైన్ కోట్లను వర్షాకాలంలో మాన్సూన్ సీజన్లో వర్షంలో తడవకుండా ఉండడానికి ఉపయోగిస్తాము ప్రశ్న వేసవి కాలంలో ఎండ నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు ఏం చేస్తారు సమాధానం వేసవి కాలంలో ఎండ నుండి ఉపశమనం పొందడానికి ప్రజలు లేతరంగు దుస్తులు ధరిస్తారు ఐస్ క్రీం తింటారు మరియు ఫ్యాన్ని ఉపయోగిస్తారు చోటు అన్ని ప్రశ్నలకి సమాధానం రాశావా అవును బాబాయ్ చూడండి చోటు నువ్వన్ని ప్రశ్నలకు సరిగ్గా సమాధానమిచ్చావు ధన్యవాదాలు బాబాయ్ పిల్లలు ఈ వీడియో మాధ్యమం ద్వారా మీరు వారంలో రోజులు అనగా డేస్ ఆఫ్ వీక్ నెలలు అనగా మంత్స్ మరియు ఋతువులు అనగా సీజన్స్ కి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలు చూశారు తదుపరి వీడియోలో మనం మన చుట్టుపక్కల ఉన్న వస్తువుల పొడవును అంచనా వేయడం నేర్చుకుందాం